నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. 2023లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమా ఊహించని రేంజ్లో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాపై కొందరు విమర్శలు కూడా చేశారు. యానిమల్ సినిమాలో హింసను ఎక్కువగా చూపించారని, అసభ్య పదజాలం ఉపయోగించారని కొందరు విమర్శించారు. అయినా కూడా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అలాగే చిత్ర బృందం మొత్తం యానిమల్ సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. సినిమా గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. కానీ రష్మిక మందన్న మాత్రం యానిమల్ సినిమా విడుదలైన తర్వాత సినిమా ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. యానిమల్ సినిమాను రష్మిక మందన్న దూరం పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై రష్మిక తాజాగా స్పందించింది కూడా. తన సొంత సినిమా విజయాన్ని సంబరాలు చేసుకోవడం లేదని, పుకార్లు వస్తున్నాయని, దానిపై నేను సమాధానం చెప్పాలని రష్మిక చెప్పుకొచ్చింది. మేము సూపర్ హిట్ సినిమా ఇచ్చాం, జనాలు ఆదరించారు. సినిమా సక్సెస్ని అందరం ఎంజాయ్ చేయడానికి కొంత సమయం కేటాయించాలని అనుకున్నారు. కానీ నా సినిమా విడుదలైన మరుసటి రోజే నేను మరో సినిమా షూటింగ్ సెట్కి వెళ్ళాను అని తెలిపింది. రష్మిక తన సోషల్ మీడియా పోస్ట్లో యానిమల్ సినిమా పేరును కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీనిపై రష్మిక మాట్లాడుతూ, వరుస షూటింగ్స్ వల్లే నేను కొన్ని ఇంటర్వ్యూలు లేదా సక్సెస్ పార్టీలకు హాజరు కాలేకపోయాను. నేను సినిమాల కోసం రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా కెరియర్లో కొన్ని పెద్ద ఇంటెన్స్ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే నేను నా సినిమాల లుక్స్ రివీల్ చేయను. నేను ఇంటర్వ్యూలలో పాల్గొనకపోవడానికి కూడా కారణం ఇదే. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు నేను, నా టీం ప్లాన్ చేస్తున్నాం. సినిమా సక్సెస్లో మీ ప్రమేయం లేనంత మాత్రాన సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయడం లేదని కాదు, మన పని మనకంటే ఎక్కువ మాట్లాడాలని నేను నమ్ముతాను. సినిమా చూసి సంతోషిస్తున్న ప్రేక్షకుల నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి, అదంతా చూస్తుంటే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.